ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతెలునకు వెళ్ళుదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను యాకోబు పద్ధనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేల నుండి ప్రయాణమైపోయిరే ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను అట్లు రాహేలు మృతి పొంది బెత్రేహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో క్షీణించెను ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను యాకోబు కుమారులు గురు యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను షిమ్యోను లేవి యూద ఇషాకారు జబూలును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు రాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను అతని కుమారులైన ఏషావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి